మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన సర్కిల్లో ఎవరికి షుగర్ వచ్చినా ఆయన డాక్టర్లా మారిపోయి సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయన ఏమన్నా రీసెర్చ్ చేశారా అంటే అదేమీ లేదండి, ఆయనకి అందరికన్నా ముందే షుగర్ వచ్చింది, దాంతో ఆయన షుగర్ గురువులా మారిపోయారు. కానీ ఆయన చెప్పేవన్నీ నిజమే అంటారా? ఆయనకు తోచింది చెప్తారు. కాబట్టి షుగర్ గురించిన నిజమైన సమాచారం తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో చూస్తే సరిపోతుంది. షుగర్ ఉన్నవాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే. షుగర్ వచ్చాక దాని పట్ల అవగాహన పెంచుకుని లైఫ్ స్టైల్ని మార్చుకుంటే అది ఇంట్లో ఉండే బొచ్చు కుక్కలా పడి ఉంటుంది. దాని మటుకు దాన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే అది ఇక పిచ్చి కుక్కలా వెంటాడుతుంది అంటారు దానిమీద పరిశోధన చేసిన డాక్టర్లు. అయితే షుగర్ వచ్చిన తర్వాత దాని ద్వారా వచ్చిన కాంప్లికేషన్స్ కన్నా ఎక్కువ సందేహాలు మనల్ని పట్టిపీడిస్తూ ఉంటాయి. దానికి తోడు షుగర్ వచ్చిందని తెలియగానే మన ఫ్రెండ్స్ ఇచ్చే సలహాలు ఎక్కువ అవుతాయి. కొందరేమో భయపడితే మరికొందరేమో అసలు షుగర్ అనేది కంప్లైంటే కాదు, లైట్ తీసుకో అంటారు. అందరూ షుగర్ మీద పీహెచ్డీ చేసినట్లే తమ నోటికి వచ్చినా లేదా తమకు తెలిసినవి చెప్పేసి పేషెంట్స్ ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు. ఈ మధ్య అందరూ డాక్టర్లైపోతున్నారులేండి. మీకు ఏ జబ్బు వచ్చినా దాని నుండి బయటపడడానికి అందరి దగ్గర ఏదో ఒక చిట్కా ఉంటుంది, ఉచిత సలహా కూడా ఉంటుంది. బహుశా డాక్టర్ల దగ్గర కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఉండదేమో. దాంతో షుగర్ వచ్చిన కొద్ది రోజులు అస్సలు దాని గురించిన నిజాల కన్నా అపోహలు ఎక్కువైపోతున్నాయి. అలాంటి కొన్ని అపోహలు అసలు వాస్తవాలు ఇక్కడ ఇస్తున్నాం. నిజానికి డయాబెటీస్ ని అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రాబోయే 20 సంవత్సరాలలో మన దేశంలో డయాబెటీస్తో బాధపడేవారి సంఖ్య సుమారు 10 కోట్లకు చేరుకుంటుందని అంటున్నారు. దీనికి తోడు డయాబెటీస్పై ఉన్న అపోహలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. మధుమేహం వచ్చిందని తెలిసిన వెంటనే ఇక జీవితంలో రుచి పోయినట్టేనని చాలామంది బెంగపడిపోతారు. ఇక తీపితో తమకు రుణం తీరిపోయిందని బాధపడతారు. ఇది కొంత నిజమైనప్పటికీ అంతా నిజం కాదు. అపోహ, తీపి పదార్థాలు ఎక్కువగా తినేవారికి మధుమేహం వస్తుంది. నిజం, సాధారణంగా తీపి పదార్థాలు తినడం వల్ల మధుమేహం రాదు. కానీ మధుమేహం వచ్చినవాళ్లు తీపి తినడం మానేయాలి. శరీరంలోని ప్యాంక్రియాస్ అంటే జీర్ణరసాలను తయారు చేసే గ్రంథి సరైన ఇన్సులిన్ను ఉత్పత్తి చేయకపోయినా లేక షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రించే ఇన్సులిన్ని తక్కువగా ఉత్పత్తి చేసినా మధుమేహం వ్యాధి వస్తుంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు మితిమీరి స్వీట్స్ తింటే ప్రమాదం కూడా ఉంటుందండోయ్. అపోహ, షుగర్ వాళ్లు స్వీట్స్ మానేస్తారు కాబట్టి నూనె పదార్థాలు కారంగా ఉండేవి ఎంత కావాలంటే అంత తినొచ్చు. నిజం, తీపి కాదు కదా ఎంతైనా తినొచ్చు అనుకుంటారు చాలామంది. కానీ నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది. అవి కారంగా ఉండేవైనా తీపివైనా సరే, ఎందుకంటే నూనెకు కొలెస్ట్రాల్కు ఎంత దగ్గర చుట్టరికం ఉందో అంతకు మించిన రిలేషన్ షుగర్కు కొలెస్ట్రాల్కు ఉంది. అపోహ, మధుమేహ సమస్య మొదలైందంటే అన్నం తినటం మానేయాలి. నిజం, అన్నం తినేవారు అన్నం తినొచ్చు, చపాతి తినేవారు చపాతి తినొచ్చు. కానీ అన్నం ఎంత తింటున్నామనే దానికి లెక్క తెలియదు. చపాతీలైతే ఎన్ని తింటున్నామన్న లెక్క ఉంటుంది, అందువల్ల ఎంత తింటున్నది తెలుస్తుంది. అయితే అన్నంలోనైనా చపాతీలోనైనా ఉండే కార్బోహైడ్రేట్ల స్థాయి ఒకేలా ఉంటుంది. అపోహ, మధుమేహులు పండ్లు అస్సలు తినకూడదు. నిజం, మధుమేహులు పండ్లు తినకూడదనేది అపోహ మాత్రమే. అన్ని పండ్లు తినొచ్చు, కానీ భోజనంతో పాటు కాకుండా భోజన విరామ సమయంలో పండ్లు స్నాక్స్గా తీసుకోవడం మంచిది. చిన్న మొక్కే కదా అని ఒక స్వీట్ తినడం కంటే ఒక పండు తీసుకోవడం మంచిది. అపోహ, డయాబెటీస్ అనేది చాలా చిన్న వ్యాధి, దీంతో ఎలాంటి నష్టం లేదు అనుకుంటారు చాలామంది. కానీ అది కూడా అపోహ మాత్రమే. డయాబెటీస్ అనేది జీవితాంతం ఉంటుంది. నిజం, డయాబెటీస్ని కంట్రోల్ చేయకపోతే కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, కంటిచూపు కోల్పోవడం, అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలుంటాయి. అపోహ, డయాబెటీస్ ఉంటే గర్భం దాల్చలేరని అంటుంటారు. ఒకవేళ గర్భం దాల్చినా పుట్టబోయే పిల్లలకు ప్రమాదం అని అంటుంటారు. నిజం, కానీ నిజానికి తల్లి కావాలనుకుంటున్నవారు సరైన ఆహారం తీసుకుంటూ తరచూ వ్యాయామం చేస్తూ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే మందులు వాడితే ఎలాంటి సమస్య లేకుండానే తల్లి కావచ్చు. అపోహ, మా వంశంలో అస్సలు డయాబెటీస్ అనేది లేదు కాబట్టి నాకు కూడా డయాబెటీస్ రాదు అని అనుకుంటారు చాలామంది. నిజం, అదంతా కేవలం అపోహ మాత్రమే. సమయానికి తినకపోయినా, సరైన మోతాదులో తినకపోయినా, పోషకాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తరచుగా తింటున్నా డయాబెటీస్ వస్తుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శమికా కులకర్ణి అంటున్నారు. కేవలం ఇవే కాకుండా స్ట్రెస్ వల్ల, రెగ్యులర్గా వ్యాయామం చేయకుండా, ఇలా మరెన్నో కారణాల వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలున్నాయట. అపోహ, డయాబెటీస్ ఉన్నవారు సాధారణ వ్యక్తి కన్నా నీరసంగా ఉంటారు. నిజం, కానీ ఇది వాస్తవం కాదు. అపోహ, డయాబెటీస్ అనే వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు ఉన్నాయి అని చెబుతుంటారు. నిజం, షుగర్ని పూర్తిగా నివారించడానికి మందులు ఇప్పటివరకైతే లేవు.
డయాబెటీస్ అనేది జీవితాంతం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్, ఎయిడ్స్ వల్ల ఎంతమంది అయితే చనిపోతున్నారో డయాబెటీస్ వల్ల కూడా అంతేమంది చనిపోతున్నారు. డయాబెటీస్ని కంట్రోల్ చేయకపోతే కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, కంటి చూపు కోల్పోవడం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు అధికం అంటున్నారు నిపుణులు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా తరచుగా చెకప్ చేయించుకుంటూ సరైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి యూట్యూబ్లో సరైన వీడియో చూసామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అంతే కదండి, ఆరోగ్యం గురించిన సరైన విజ్ఞానం ఇచ్చినప్పుడు ఆనందపడకుండా ఎలా ఉంటాం? ఈ వీడియో మరింత మందికి షేర్ చేయడం మర్చిపోకండి.